హలో హాయ్, వెల్కమ్ టు మనీ మంతన్ టీవీ. ఈరోజు మనం ఇక్కడ పేరే గ్రౌండ్లో జరిగే స్వీట్ ఫెస్టివల్ అండ్ ఇంకా కైట్ ఫెస్టివల్ దగ్గరకు వచ్చామండి. ఇక్కడ సూపర్ క్రౌడ్ మాత్రం చాలా 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 లక్షల్లో ఉంది. స్వీట్లు మనకి ఏ రకాల స్వీట్స్, ఏ రకమైన స్వీట్స్ కావాలన్నా కూడా బోల్డ్ అండ్ స్టాల్స్ ఉన్నాయి, వందల స్టాల్స్. మన బెంగాల్ నుంచి కానీ, ఇంకా గుజరాత్ నుంచి కానీ, మహారాష్ట్ర నుంచి కానీ, రకరకాల వేరే రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఇక్కడ స్టాల్స్ నిర్వహించారు. మనం అన్ని రకాల స్వీట్ని మనం ఇక్కడ, అంటే ప్రతి ఇయర్, అంటే తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఇయర్ ఇలాంటి ఫెస్టివల్స్ నిర్వహించాలని అనుకుంటున్నారు. మొన్న బుక్ ఫెస్ట్, బుక్ ఫెయిర్ తర్వాత ఇప్పుడు మళ్ళీ ఈ ఫెస్టివల్ నిర్వహించడంతో చాలామంది ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు మనం చూద్దాం, అన్ని స్టాల్స్ దగ్గరికి వెళ్ళి ఒక లుక్ వేద్దాం. संदेश होम मेड है, इसमें ये खीर कोकोनट एंड जगेरी से बनता है. तो ये बंगाल में यही गुड़ हमारा सिर्फ विंटर में मिलता, अभी कब नहीं मिलता, तो ये गुड़ से ही एक बनता है. तो ये सर फेस्टिवल तो अभी अच्छा ही, टू डेज बिफोर उतना नहीं, आज तो बहुत ही रश है, बहुत ही अच्छा है. लास्ट ईयर से स्टार्ट हुआ. आम वेस्ट बंगाल सर. हाँ हैदराबाद में. नहीं नहीं, बिजनेस है ये, मेरा पूरा होम मेड है. हाँ पूरा होम मेड, मेरा पूरा होम मेड है. अभी फेस्टिवल के लिए हम लोग. आई एम फ्रॉम लुइटपुरिया, हैदराबाद, असम एसोसिएशन. टुडे आई हैव बॉट दिस सैफ्रन पायो. इट इज मेड विद अ स्पेशल काइंड ऑफ राइस, वी कॉल इट जोहा साउल, विच मीन्स साउल मीन्स राइस. एंड I hope everybody will like it. So, thank you. Hi all, I am from Assam Association, and firstly I want to thank Telangana government for giving us such a good opportunity to showcase our different delicacies from Assam. So today I have got two varieties. One is ketli pitha, which is made up of rice flour, sticky rice flour from Assam, and coconut. And the second one is chole. So whatever the chole preparation style is purely Assamese styles. So you can visit our stall 523 for exclusive delicacies. ee roju mana telangana lo jarige festival lo chaala anandakaranga undi. Sankranthi sambaral anedi ila undani em ankoledu kabatti mem kuda telangana untam kabatti first time raavalu ikkadiki ee raavalu second time. జున్ను అనేది అందరికి కూడా అందుబాటులో ఉండాలని సంకల్పంతో ఈ జున్నుని మేమే తయారు చేసి దీన్ని స్టోర్ చేసి దీంట్లో మిరియాల పొడి తయారు చేసి ఇదొక తెలంగాణకి అందరికి కూడా జున్ను అంటే చాలామందికి ఇష్టం. ఆ జున్నుని అందరికి అందుబాటులో ఉండాలని సంకల్పంతో మేము ఈ జున్ను ఇక్కడ పెట్టడం జరిగింది. దీంట్లో మా విజయ హెల్త్ ఫుడ్స్ అని దాంట్లో మేము మాకు ఆల్రెడీ మాకు హోమ్ ఫుడ్స్ డెలివరీ ఉంది. మాకు నువ్వు లడ్డులు, పల్లెడ్డులు, అవసర లడ్డులు, బొప్పట్లు కూడా మేము ఇంట్లో తయారు చేస్తాం. ఎందుకంటే ఇది ఒక సంప్రదాయ పద్ధతిగా ఒక తెలంగాణ ఫుడ్ కోసం అందరూ కూడా ఇష్టపడి తినాలనే ఉద్దేశంతో సంకల్పంతో చేయడం జరుగుతుంది. కాబట్టి ఇది మేము హోమ్ ప్రిపేర్ చేసి ఎటువంటి కల్తీ లేకుండా మేము ఇంట్లో ఎలా తింటామే అలా తినిపించాలనే ఉద్దేశంతో ఈ తెలంగాణ ఉన్న పబ్లిక్ అందరూ, మరాఠీలు, అందరూ వివిధ దేశం నుంచి వచ్చే పబ్లిక్ అంతా కూడా ఇవి తినిపించాలని మేము ఈ సంకల్పం రావడం జరిగింది. దీని ఎటువంటి కూడా లాభాలు లేకుండా మేము ఇంట్లో తయారు చేసి ఇది ఇవ్వడానికి మేము ముందున్నాం. కాబట్టి మాకు మంచి పేరు రావాలని తెలంగాణలో ఉన్న అన్ని తెలంగాణకు జిల్లాలో సంబంధించి అన్ని కుల మతాల వాళ్ళందరూ కూడా బెంగాలీస్, మలయాళం అందరూ రావడం జరిగింది ఇక్కడికి. అందరు రకరకాల ఫుడ్లు పెట్టారు కాబట్టి మేము కూడా ఇక్కడ ఈ తెలంగాణలో ఫుడ్ పెట్టడం జరుగుతుంది సార్. ఇది ఇట్లా కంటిన్యూ చేస్తాము, ప్రచారంలో ఉండాలని మేము ఆశిస్తూ ఈ ఆశ్వాసం ధన్యవాదాలు. హాయ్, దిస్ ఇస్ సాచి. సో ఐఎమ్ హియర్ విత్ మై మదర్ అండ్ షీఈస్ పుట్ అప్ అ స్టాల్ ఫర్ ఆల్ ద బెంగాలీ స్వీట్స్ అండ్ షీ హ్యాస్ చంద్రపులి హియర్, నాలెన్ గుడే సందేశ్ హియర్, సందేశ్ అండ్ చుడ్వా ఓవర్ దేర్. Now this Nolen Gud
Here, this is made in Kolkata during winters, not in goods. It's called Jhola Gud, and the stuffing has dry fruits and all of that. So, pretty much that about our stall. Right. And thank you to Telangana government for giving us this platform, and we are really lucky and, you know, privileged to be a part of it. And we probably, you know, thanks for all of this, and we make sure we'll come every year and do this. Thank you so much.